హలో 1 2 3 నమస్కారం అండి. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకందరికీ నమస్కారం. అత్తారిల్లు, ఈ అత్తారిల్లు సినిమా చూశాను, చాలా బాగుంది. నాకు నా ఒక క్యారెక్టర్ బాలరాజ్, డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను. నా పేరు రాజేందర్ అండి. అత్తారిల్లు సినిమాలో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి బాలరాజ్, మెయిన్ విలన్ పాత్ర పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీలో కూడా ఎవరైనా సినిమా చూడకపోతే చూసి ఈ సినిమాని పెద్ద విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇవ్వడం కాకుండా మైక్ కూడా ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ వచ్చేసి దయా అండి, దయా క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ గురించి ఒక మొక్క చెప్పే ముందు, నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నా మీడియా సోదరులు, నా మీడియా మిత్రులు, అలాగే అక్కడే ఉండి నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. చేస్తూ ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటానని అనుకునేవాడిని. ఈరోజు నాకు ఈ అవకాశం ఈ అత్తారిల్లు సినిమా ద్వారా, కళ్యాణ్ గారి ద్వారా నాకు లభించింది. సో నేను రేపు అంటే కళామతల్లి కరుణిస్తే, ఆమె దయ ఉంటే నేను రేపు ఏ సినిమా చేసినా, ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ సినిమాని మాత్రం, మన కళ్యాణ్ గారిని మాత్రం నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మన ఈ మూవీ గురించి చెప్పాలంటే, మేము ఒకప్పుడు ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చింది అని చెప్పగానే మన ఊర్లో కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాడికి ఛాన్స్ వచ్చింది అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అక్కడితో లైఫ్ టర్న్ అయిపోయేది. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ ఏంటంటే, మూవీలు ఛాన్స్ వస్తేనే సరిపోదు. ఆ మూవీ చేసిన తర్వాత అది థియేటర్లో పడితే మాత్రమే అప్పుడు మన వాళ్ళకి లైఫ్ అయినా ఏదైనా వచ్చినా అని అనే రోజులు అనమాట. చెప్పాలంటే మూవీ ఫస్ట్ షో అయిన తర్వాత మేము జనరల్గా మూవీలో మేము యాక్ట్ చేస్తుంటాం లేదా ఆయన తీసిన దానికి, సో మాకందరికి ఒక ప్రేమ ఉంటుంది. కరెక్ట్గా మేము జడ్జ్ చేస్తామో చేయాలని తెలియదు. అందుకని మేము ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని బయట తిరుపతి, గుంటూరు అక్కడ మేము ఫోన్ చేసి అడగడం జరిగింది. సో ఒక ఫ్రెండ్ నాతో ఒక మాట అన్నాడు, ఎలా ఉందిరా మూవీ అనగానే, పాట వచ్చినప్పుడు సిగరెట్ తాగడానికి బయటికి వెళ్లకుండా, అలాగే శుభం కట్ పడకముందే సీట్ నుంచి బయటికి వెళ్లకుండా ఎండ్ కట్ వరకు సినిమా చూసాము అని ఒక మాట చెప్పాడు. సో ఇది చాలు సినిమా ఎలా ఉందని చెప్పడానికి. సో మనకి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవ్వకర్లేదు, బట్ ఏంటంటే ఎండ్ కార్డు పడేదాకా సీట్లు లేకుండా చూసామని ఒక్క మాటే మా సినిమా సక్సెస్ అని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మరొకసారి ఇంత మంచి చిత్రంలో మంచి అవకాశం ఇచ్చారు, మంచి పాత్ర ఇచ్చారు, ఒక లైఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు. నా పేరు జోజో, నేను బేసికల్లీ కొరియోగ్రాఫర్. ఈ సినిమాలో నన్ను ఒక ఆర్టిస్ట్గా నిలబెట్టింది మా కళ్యాణ్ గారు. ఆయనకు నేను చాలా రుణపడి ఉంటాను. ప్లస్ ఇందులో నా క్యారెక్టర్ వచ్చి డైరెక్టర్ క్యారెక్టర్ ప్లస్ నా ఆర్కేవి అనే సమ్ ఒక టిపికల్ కైండ్ ఆఫ్ మూడ్లో ఉండినప్పుడు ఎవరిని ఎవరిని పట్టించుకోకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. ఆయన డిజైన్ చేసుకున్నప్పటి నుంచి ఆయన మైండ్లో ఒక ఫిక్స్ అయి ఉన్నారు, ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ వాళ్ళు కావాలని. నన్ను చూసి ఇలా దొరికారని చెప్పేసి నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కొరియోగ్రాఫర్గా సక్సెస్ అవ్వాలని ఎన్నో కలలు కన్న ఒక రోజు నాకు ఆయన ఆర్టిస్ట్గా అవకాశం ఇవ్వడం నేను చాలా ఆయనకి చాలా రుణపడి ఉన్నాను. ప్లస్ అత్తారిల్లు మూవీ, ఈ మూవీ కంప్లీట్ హర్రర్ అండ్ కామెడీ, అందరూ తప్పగా చూడండి. సినిమాను అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ హర్రర్ కామెడీ అనగానే జనరల్గా ఎక్కువ భయపడము అనేలాగా ఉండదు. అలా అని చెప్పేసి సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ కామెడీ రన్ అవుతూ ఉంటుంది మేజర్గా. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో ఉండి సెకండ్ హాఫ్ హై పిచ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇదైతే మిస్ అవ్వకండి, 100% అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ. నమస్కారము, నా పేరు ఎక్కాల వినోద్ కుమార్. ఈ మూవీలో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్గా చేశాను, క్యారెక్టర్ పేరు రామానందం. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అత్తారిల్లు మూవీ ఇప్పటి వరకు వచ్చిన హర్రర్ మూవీస్లోకి అన్నిటికంటే భిన్నంగా ఉన్న స్టోరీ. ప్రతి సన్నివేశంలో దాని తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే టెన్షన్ పెట్టినది. ప్రతి సన్నివేశంలో నవ్వు ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, కొంచెం హర్రర్ ఉంటుంది. 2 రోజులు అవుతుంది ఈ రోజుకి సినిమా రిలీజ్ అయ్యి, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా సినిమా చూడని వాళ్ళు తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి
మా సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నండూరి రాము. ఇందులో బండ్ల సురేష్ అనే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ నేను వేశాను. నా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భగవంతుడు చాలామందికి అందాన్ని ఇస్తాడు, నీకు చాలా ఎక్కువగా ఇచ్చాడు. అది ఉపయోగించుకుని ఎక్కడికో వెళ్ళిపోవాలి కానీ ఇలా చిన్న చితగా వాడిని బట్టి వెళ్ళాడుతున్నావు. ఓ మహాకవి ఏమన్నాడంటే, దరిద్రుడిగా పుట్టడం తప్పు కాదు కానీ దరిద్రుడిగా చనిపోవడం చాలా తప్పు అన్నాడు. నేను కూడా ఎన్నో మొగ్గలు వేసి 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 ఈ ఎత్తుకొచ్చాను. ఈ రాత్రికి ఈయంతో మంచి కోపహించే తల్లి అని చెప్పేసి హీరోయిన్కి చేయబట్టుకుంటాను. ఆవిడ దాడమే కొడుతుంది. ఆ సన్నివేశంలో నాకే చాలా బాధ కలిగింది. డైలాగ్ నేను చెప్పాలి తప్పదు కాబట్టి చెప్పాను, కానీ చాలా బాధ కలిగింది. ఈ సినిమాలో ఏంటంటే భయపెడుతుంది, బాధ పెట్టముంది, నవ్వించడం మూడు ఉన్నాయి. ఏ హర్రర్ చిత్రంలో అయినా సరే కొన్ని కొన్ని తక్కువగా ఉంటాయి, ఇందులో అన్నీ బాగున్నాయి. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ సినిమా బాగుందని చెప్తున్నారు. కానీ కమర్షియల్గా మీరు సక్సెస్ చేసి మా దర్శక నిర్మాత గారు ఇంకో 10-20 సినిమాలు తీయాలి, మేమందరూ అందరూ నటించాలి, మా అందరికీ మంచి పేరు రావాలి. హలో రాకేష్, ఈ సినిమాలో కృష్ణమూర్తి అనే క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా ఈ మూవీకి వస్తే నిన్న రిలీజ్ అయింది, మేము వెళ్ళాం అందరికీ. స్పెసిఫిక్గా నా క్యారెక్టర్ బాగుంది అని చాలామంది అనడం చాలా హ్యాపీ అనిపించింది. ఐమ్ సారీ, ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలండి. అండ్ దెన్ అత్తారిల్ మూవీకి వస్తే నాకు ఫస్ట్ డే స్టోరీ చెప్పినప్పుడు ప్లస్ ఎడిట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక మూవీ ప్రివ్యూ చేసినప్పుడు నన్ను కళ్యాణ్ గారు పిలిచారు. అప్పుడు సెకండ్ హాఫ్లో మా హీరోయిన్ అతిథి చేసిన ఒక సీన్కి సీరియస్గా మూవీ ప్రివ్యూ చూసినప్పుడు కొంచెం కళలో నిదిరిని, ఈ సీన్ కనెక్ట్ అయితే సినిమా చాలా సక్సెస్ అవుద్ది అనుకున్నాను. నిన్న చాలామంది నా ఫ్రెండ్స్ కానీ మీడియా రిలేటెడ్ పర్సన్స్, ఇండస్ట్రీలో ఉన్న కోడేటర్స్ వాళ్ళు వచ్చినప్పుడు చూసి ఆ సీన్ బాగుంది, పర్టికులర్గా ఒక సీన్ గురించి మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చాలామంది హారర్ ఫిలిం అనగానే ఇప్పుడు వచ్చిన మూసలో వస్తుంది అనే టైప్లో మాట్లాడారు. నిన్న కూడా మాడినప్పుడు మేమైతే ఎక్స్పెక్ట్ చేశామో అది నిన్న మాట్లాడితే వాళ్ళు ఒక మాట అన్నారు ఏంటంటే, నిజంగానే నువ్వు అన్నట్టు హర్రర్ ఫిలింలో ఇది ఒక డిఫరెంట్ పాయింట్ ఒకటి ఎంచుకున్నారని, అది కొంచెం ఎక్కువగా రీచ్ అయితే అది మీ త్రూనే అవుతుంది, కాబట్టి మీరు చూసి మీ త్రూ కొంచెం జనాలకు కూడా చెప్తే మేము ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. మమ్మల్ని కించపరిచేవి కానీ ఏమీ లేవండి, అంటే వాళ్ళని నెగిటివ్ చేయాలని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా అయితే ఏమీ లేవు. ఇది నాకంటే ఒకటి రెండు కాల్స్ వచ్చాయి, బట్ మీడియా తరఫున ఇన్ కేస్ మేము వెళ్ళిన పాత్ అయితే ప్రాపర్గానే వెళ్ళాం, దానివల్ల ఏదైనా మిస్టేక్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్, బట్ సారీ చెప్పాల్సినంత తప్ప అయితే చేయలేదు అందులో. ఏంటంటే కొంతమంది ఫోన్లు చేసి కొన్ని రకాలుగా మాట్లాడి మరీ ఇలా చేస్తాం అలా చేస్తాం అని అంటే ఇది భయపడి కాదు, బట్ మీడియాతో ఇది షేర్ చేసుకుని ఇది జరిగింది అంటే మీ త్రూ ఓకే వీళ్ళ అనుకున్న కాన్సెప్ట్లో ఇలా ఉంటుందని మీరు ఒకసారి చూస్తే జనాల త్రూ వెళ్ళిందంటే అందులో ఏమీ లేదని విషయం తెలుస్తుంది. సో అది చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని, అది మీరు కొంచెం అర్థం చేసుకుని మీకు తెలుసు కదా ఎలా మీరు ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది మీకు ఐడియా ఉంటుంది, నాకు తెలియదు అంతా ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫిల్మ్ రిలీజ్ అయిన ముందు దే స్టార్టెడ్ కాలింగ్ మీ హీరో ఆఫ్ ద ఫిల్మ్. మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది వై దే ఆర్ కాలింగ్ మీ. ఆఫ్టర్ ద ఫస్ట్ షో వీ స్టార్టెడ్ గెటింగ్ ద రివ్యూస్ లైక్ ద ఫిల్మ్ ఇస్ సో గుడ్. So I like to thank meet everyone and thanks all. Media mitrulandariki naa namaskaralu. First of all nenu naaku ee movie lo naa peru Sai andi, ee movie lo lead role chesanu. First of all naaku ee movie lo opportunity ichina maa director and producer Kalyan gariki thank you very much anna. అండ్ నేను ముందు కథ మా కోడేటర్ లోకి గారు స్టోరీ చెప్పారు, అప్పటి నుంచి నేను నమ్మాను మూవీ ఖచ్చితంగా రిలీజ్ అయిన నడుస్తుందని, ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. నా ఎక్స్ప్రెషన్స్ నిజమయ్యా ఈరోజు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నా మూవీలో నాతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ మూవీ ఇంకా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఈ మూవీని ఇంకా విజయవంతం చేయాల్సిందని మీడియా మిత్రులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు కళ్యాణ్ అండి, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. మీడియా మిత్రులందరికీ అభివందనాలు, వెల్కమ్. అత్తారిల్లు మూవీ అందరం కొత్త వాళ్ళం లాంచ్ అవుదాం అనే దీంతో, కొత్త టాలెంట్ను బయట పెట్టుకుందాం అనే దీంతో ఒక మంచి సినిమాతో బయటికి రావాలన్న దీంతో చేసిన సినిమా అండి ఇది. చాలా రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ నాకు ఫోన్ చేసి చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ఫన్నీగా ఉంది, చాలా
అన్ని ప్రతి ఒక్క సీన్ గురించి నాతో డిస్కస్ చేస్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఏంటంటే దీనికి యాక్చువల్గా ఏంటంటే అందరికీ నా అన్న మన సినిమాలో ఆర్టిస్టులకి అండ్ నా మెయిన్ టెక్నికల్ టీమ్ రెడ్డి లోకి ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ మీట్లో ఈ ప్రెస్ మీట్లో నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను, తప్పుగా ఎవరు ఏమనుకోవద్దు. ఏంటంటే మేము ఈ సంతోషంలో ఉండగా రాఖీకి ఫోన్ చేసి, రాఖీ కృష్ణమూర్తి క్యారెక్టర్ చేసిన రాఖీకి చాలా ఫోన్స్ వస్తున్నాయని భయపడుతున్నాడు అనమాట అండి. నాకు చేశారు, నేనేం భయపడలేదు. బట్ ఏంటంటే దీని త్రూ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇందులో క్యారెక్టర్ పరంగా మాత్రమే కృష్ణమూర్తి క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగిందండి. పెళ్ళి కానీ ఒక అబ్బాయి ఇది నాకు క్యారెక్టర్ అనమాట అండి. నాకు ఫేస్బుక్లో ఎవరో మా బ్రాహ్మణ మిత్రుడు షేర్ చేసిన ఒక దీంతో ఏంటంటే బ్రాహ్మణుడిగా పౌరోహిత్యం చేసుకునే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్న ఒక చిన్న షేర్, అలా కాకుండా చేసుకోండమ్మా, పౌరోహితుని పెళ్లి చేసుకుంటే సుఖంగా దేవుడి ధ్యానంలో జీవితాంతం ఆరోగ్యంగా బతకొచ్చు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అక్కడిక్కడ అలాంటి వాళ్ళని చేసుకుంటే ఎప్పుడు మెంటల్ టెన్షన్తో ఎక్కడ ఏ టైంకి డ్యూటీకి వెళ్తాడో తెలియదు, ఇక్కడైతే దైవ సన్నిధిలో ఉండొచ్చు అనే ఒక అలాంటి ఒక షేర్ చూసి నేను దాని నుంచి క్రియేట్ చేసిన క్యారెక్టర్ అండి కృష్ణమూర్తి క్యారెక్టర్. సో ఇది పాజిటివ్గా ఉంటుందండి. నెగిటివ్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించి చూడండి, మీకు దాంట్లో ఉన్న పాజిటివ్నెస్ కనిపిస్తుంది. దయచేసి ఫోన్లు లాంటివి చేసి భయపెట్టకండి. భయపెడితే భయపడాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా, ఎందుకంటే మనకు సెన్సార్ వాళ్ళు అంత క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి. సో మీడియా మిత్రులందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక మంచి దీంతో 25 డేస్ రన్నింగ్ అలాంటి టైంలో మళ్ళీ నేను మీ అందరినీ తొందరలో కలుస్తాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరందరూ కొంచెం చిన్న సినిమాని అని ఫీల్ అవ్వకుండా, చిన్న చూపు చూడకుండా, పెద్ద సినిమా లాగానే కొంచెం దూరంలో ఉన్న వెళ్ళి చూసి కానీ కొంచెం మంచి చెడు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం మా వీడు కొంచెం ఒక స్థానం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. స్థానం కల్పించి చిన్న సినిమాలు మా లాంటి వాళ్ళని బతికించండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్.